tak 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 tak. సుభాషిణి గారు చాలా హంగామా చేస్తున్నారు, ఏం చేస్తారు చూద్దాం. ఏమంటారండి? రాగి సంగటి నాటుకోడి కూర మేడం. రాయలసీమ స్పెషల్, ఆంధ్ర స్పెషల్ చేసేసారి. చాలా రోజుల నుంచి అక్కడ వెళ్ళి ఉన్నాము కదా మేము. ఇక్కడే ప్రాపర్, ఇది రాయలసీమ కానీ మేము అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యాం. సెటిల్ అయ్యారు? ఓ, మీది రాయలసీమ? అవును మేడం. అది ఓకే. సో రాగి సంగటి నాటుకోడి కూర. కూర ఓకే. సో అది వండడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందు. రాగి సంకటి కోడికూర కావలసిన పదార్థాలు: రాగి పిండి, చికెన్, బియ్యం, కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. రాగి సంకటి నాటుకోడి కూర రాయలసీమ స్పెషల్స్ అండి. మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, తయారు చేసే విధానం నేర్చుకుందాం. సో దీంతో ఏంటండి, ఇప్పుడు ఈ రాగులు ఇందులో వేసి ఇసురాలు మేర పిండి పడుతుంది, పిండి తయారు చేసుకోవడానికి ఇది మనకు ఈ రాగులు. ఇది ఇందులో వేసి ఇసిరితే పిండి వస్తుంది. ఓకే ఓకే, ఇసురండి మరి. జనరల్గా ఇలాగే చేస్తారా ఊర్లలో? ఇప్పుడు అంటే అన్ని మిక్సీలో వచ్చినాయి కదా మేడం, ఒకప్పుడు అవి లేవు కదా, ఇలాగే చేసేవాళ్ళు. ఇసురుకుంటే పిండి వస్తుంది. ఈ పిండి, ఈ పిండితో రుచి వేరే ఉంటుంది కదా, గమ్మగా ఉంటుంది. గమ్మగా ఉంటుంది. ఓకే, సో ఈ పిండి ఎత్తుదామా ఇందులోకి. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు రాగి సంకటి వండుతారా ముందు? అవునండి. ఇది గిన్నె పెట్టి ఆ లోపల బియ్యం ఉడికించుకుందాం. ఆ ఉడుకుతూ ఉంటే ఈ లోపల మనం కూరకు రెడీ చేసి బియ్యం పెట్టాలి. ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ బియ్యం. ఓకే, అంటే పావు కప్పు పౌడర్ సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి. ఈ లోపల ఇవి ఉడుకుతూ ఉంటాయి, మనం ఆ లోపల కూరకు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే, మీరు మా ప్రోగ్రామ్ చూస్తారండి రెగ్యులర్గా? తప్పకుండా చూస్తాం మేడం, రెగ్యులర్గా చూస్తుంటాము. ఏమన్నా మా వంటలు చాలా ట్రై చేసాం మేడం, బాగా వస్తున్నాయి. దాన్ని బట్టి మాకు ఇంట్రెస్ట్ వస్తే ఈరోజు చేయాలని మేము ముందుకు వచ్చాము. ఓకే ఓకే, నూనె కాగిందండి. నూనె కాగి లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మేడం. రాయలసీమ వాళ్ళకి వేరే ఏ ప్రాంతం వంటలు ఎక్కువగా నచ్చు? అవును మేడం, కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి కారం తక్కువ ఉంటాయని చప్పటి కూడా తింటారని తిన్నారు కదా. అవును, ఎక్కడ హోటల్లోకి వెళ్ళినా ఫేమస్ అంటే ఇదే చెప్తారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మేడం, 2 స్పూన్లు. ఆల్మోస్ట్ అందరూ చేసేది ఒకటే కానీ కొద్దిగా కారాలు మిరియాలు తగ్గుతాయి. తగ్గుతాయి కదండి. అవునండి, కొంచెం. మీ వారు ఏం చేస్తారండి? మా వారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. మీరు జాబ్ చేస్తారా? ఒక మొక్క తొడగొట్టేస్తుంటారా? బాగా వస్తుంది. ఇప్పుడు టమాటో వేసుకోవాలి మేడం. ఒక టమాటో ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది. పావు కిలో చికెన్ ఇది. నాటుకోడి, నాటుకోడి ఇది. కొబ్బరి, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం అన్నీ కలిపిన మసాలా మేడం. దీంట్లో వేసే మసాలా కొబ్బరి, గరం మసాలా, ధనియాల పౌడి, కారం, కారం కారం వేస్తారండి కొంచెం. ఇప్పుడు ఇది వేస్తుంది మసాలా వేయాలి. మసాలా వేయాలి. తగినంత ఉప్పు, ఇది మసాలా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాల్సింది. బాగా వేగాలి, బాగా వేగాలి మేడం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడు దాకా నీళ్ళు పోయింది, నీళ్ళు పోయేది. ఇంత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాం.
తగినన్ని వాటర్ కలుపుకుందాం మేడం ఉడకడానికి. నాటుకోడి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది, కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికిద్దాం దగ్గర పడే వరకు, మనం చిక్కబడే వరకు, చిక్కబడే వరకు ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకు, ముక్క మెత్తబడే వరకు, మెత్తబడే వరకు. అన్నం సంగతి ఏంటండి? ఉడుకుతుంది అది, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పిండి కలుపు, పిండి కలుపుకోవాలి. ఇంచేముందు పిండి కలిపి సరిపోతుంది కదండి. మెత్తగా ఉడికిన తర్వాత కలిపి ఒక మళ్ళీ 5 మినిట్స్ అలాగా ఉంచాలి. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, తర్వాత ఈ పిండి వేసుకుందాం. ఇది వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి మేడం. ఆంధ్ర వంట కదండి, రాయలసీమ కారం సరిపోతుందా మీకు? అలవాటు అయిపోయింది ఫ్రెండ్షిప్లో. కొత్తిమీర వేసుకోవాలి మేడం. ఇది ఇప్పుడు కలపడం అయిపోయింది, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. సన్నటి సగం, సన్నటి సగం ఇది. ఇప్పుడు బాగా మెత్తబడుతుంది, మెత్తబడుతుంది బాగా. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా మేడం పప్పు కూరతో, ఆకుకూర పప్పుతో తినొచ్చు, ఏదైనా మసాలా కర్రీతో దేన్ని తినొచ్చు. అసలు షుగర్ పేషెంట్లు ఎక్కువగా తింటారు మేడం, ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రాగి సంగటి షుగర్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, డైలీ తీసుకుంటే మాత్రం చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. లేదండి చాలా వరకు వాడతారు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చేసి ఒక ప్లేట్ లెక్క రోజు తింటారు కదండి. ఆల్మోస్ట్ అంటే రాయలసీమలో షుగర్ పేషెంట్స్ తక్కువ అన్నమాట లెక్కన. అవును మేడం. అంతేనా? అవును. ఇప్పుడు ఈ కర్రీని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలతో తినాలి మేడం. రాగి సంగటి కోడి కూర రెడీ మేడం, టేస్ట్ చేసి చెప్పండి. రాయలసీమ స్పెషల్, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కోడి కూర. ఓకే, ఇది వడ్డించడం కూడా చాలా స్టైల్గా ఉందండి. అంతఃపురంలో ప్రకాశం అలాగే అలాగే చేసుకొని తింటాను మేడం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. రాయలసీమలో చాలాసార్లు తిన్నాను నేను ఇది. ఫెంటాస్టిక్ రాగి సంగటి కుమ్మేశారు, సూపర్గా ఉందండి. ఆరోగ్యానికి చాలా మంచిది, మంచిది నిజానికి. ఇవన్నీ రోజు రెగ్యులర్గా తిన్న అన్నం మానేసి ఇలా రా సంకటి తింటే పొట్టలు రాకుండా అందరు షేప్లో ఉంటారు, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. జావ కూడా చేసుకొని తాగొచ్చు మేడం ఈ రాగి పిండితో. అవునండి. అండ్ వెజిటేరియన్స్ తినొచ్చు, నాన్ వెజిటేరియన్స్ ఇదేంతో తిన్నా బాగుంటుంది సంకటి కదండి. పప్పు కూరతో అయితే ఇంకా బాగుంటుంది మేడం. అమృతం అని చెప్పుకోవచ్చండి నిజం చెప్పాలంటే. రాగి సంకటి, రాగి సంకటి అండ్ నాటుకొడి అందులో రాయలసీమ స్పెషల్, రాయలసీమ స్పెషల్ పద్ధతిలో వండడం ఎలాగో నేర్పారు. సో మీరు మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చుకోండి. రాగి సంకటి కోడి కూర కావలసిన పదార్థాలు: రాగి పిండి, చికెన్, బియ్యం, కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. రాగి సంకటి కోడి కూర తయారు చేసే విధానం: ముందుగా ఇసురు రాయిలో రాగులు వేసి ఇసురుకొని పిండి చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యం స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి రాగిపిండి వేస్తూ గట్టిపడే వరకు కలపాలి. ఇంకో గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి, నాటుకోడి చికెన్ వేసి, కొబ్బరి గరం మసాలా, ధనియాల పొడి, కారం కలిపి, మసాలా పేస్ట్, ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర వేసుకుంటే చికెన్ రెడీ. ఒక ప్లేట్లోకి రాగి సంకటి తీసుకొని అందులో చికెన్ వేస్తే టేస్టీ టేస్టీ రాయలసీమ రాగి సంకటి కోడి కూర తినడానికి రెడీ. పనస తునల స్వీట్ హార్ట్ తయారు చేసే విధానం: ముందుగా మైదాపిండి, వరిపిండి, నూనె, నెయ్యి వేసి మెత్తగా కలుపుకొని 30 నిమిషాలు నానబెట్టాలి.